రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు తాటికేయుల శ్రీనివాసరావు. మాది పీగన్నవరం నియోజకవర్గం, పీగన్నవరం మండలం, పీగన్నవరం విలేజ్. నేను గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ, గ్రామాభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ముందుగా జనసేన తరఫున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా గతంలో ఎంతోమంది మంత్రులు పరిపాలన చేశారు, కానీ ఆ యొక్క శాఖ గురించి కానీ వారు చేసే విధి విధానాల గురించి కానీ ఎవరిలో కూడా ఏ విధమైన రిపోర్టు ప్రజలకి సరిగా అందించడం వాళ్ళ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏంటో చేసి చూపెట్టే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంటే వారికి అండగా ఉన్న మంత్రులందరూ కూడా వారి వారి శాఖల కోసం వాళ్ళకి కేటాయించిన శాఖల్లో వాళ్ళు ఏం చెయ్యాలనే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడానే కష్టపడి ముందుకెళ్లే విధంగా ప్రజలతోటి మమేకమయ్యే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇంచేతంటే వాళ్ళ శాఖల మీద వాళ్ళకి అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకి మన శాఖ ద్వారా ఏం చెయ్యాలని తహతహలాడుతున్నారు. ముఖ్యంగా మా యొక్క పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలకి ఏదైతే చెయ్యాలని ఆకాంక్షిస్తూ ఉన్నారో ఆ యొక్క శాఖలని ఇంచుమించులు అన్నింటిని కూడా ఆయనకి ఒకే వ్యక్తికి ముడిపెట్టినట్టుగాని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంచేతంటే గ్రామాలకు డెవలప్ అవ్వాలని, వాటర్ సప్లై ప్రతి ఒక్కరికి మంచిగా అందాలని ఇవన్నీ కోరికతో ఆయన ఉన్నారు. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు వారికి మంచి శాఖను కేటాయించి వారి బాధ్యతను మరింత పెంచారు. వారికి ఇంతవరకు కూడా మంత్రిగా చేసిన అనుభవం లేనప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా ఆయన ఇందులో మంచి సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ యొక్క క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కష్టపడి ప్రజలకి మంచి చేసి ఈ 5 సంవత్సరాలు ప్రజలకు కడ్డ కష్టం, ప్రజలు పడ్డ కష్టం మరోసారి ఉండకుండా ఆ యొక్క కష్టాలన్నీ చూసిన వ్యక్తులుగా వీరందరూ కూడా ప్రజలకు మంచి చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంబర్దుర్ గారు, నేను తాకమేస్తున్నే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అలాగే ఇటువంటి మరెన్నో పదవులు పవన్ కళ్యాణ్ గారికి రావాలని కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వంలో ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డామండి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఇకపై ఇసుక అందుబాటులోకి వచ్చేలా చూసేలాగా మాలాంటి వారి బాధలు పట్టించుకోమని కోరుకుంటూ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి. మాది లంకనగానవరం గ్రామం అండి. నా పేరు నారాయణ భారత్ అండి. నేను ఒక సామాన్యమైన రైతులు అండి. మీ అందరికీ నేను చెప్పదలిచేది ఏంటంటే, ఎన్డీఏ కూటమిలో, టీడీపీ కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీ అధినేత ఈరోజు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధిగా, పంచాయతీరాజ్ శాఖగా, సైన్స్ టెక్నాలజీ శాఖగా, పర్యావరణ శాఖ అనుమతులుగా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ప్రభుత్వంలో మేము కార్మికులు, రైతులు ఎంతోమంది నష్టపడి ఉన్నాం. ఈసారైనా ఈ మా కష్టసుఖాలను గమనించి మాలో మార్పు తీసుకురావాలని కోరి ప్రార్థిస్తాం. నమస్తే అండి. నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాసు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట. ఈరోజు మా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన పర్యావరణం మరియు గ్రామీణాభివృద్ధి, వీటికి సంబంధించిన శాఖలు తీసుకోవడం, దానిపై పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు పట్టు సారించారనేది మనం తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ముందుగా ఇంతటి అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలతో పాటు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి.
పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతం రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రంలో అందరూ ఏకమయ్యి ఈ ప్రభుత్వాన్ని దించి ప్రజలకు మేలు చేయాలని ఆయన దేన్నైతే త్యాగం చేశారో దానికి ధీటుగా ప్రజలందరూ కట్టుబడి ఈరోజు ముందుకొచ్చి ఆయన్ని బ్రహ్మరథం పట్టి గెలిపించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే గత ప్రభుత్వంలో గతంలో మనం ఎన్నో శాఖల్లో పనిచేసిన సీనియర్ నాయకులు సైతం ఆ శాఖల మీద పట్టు సడలింపు లేకుండా పట్టు లేని పదవులు చేసి వాళ్ళు అభాస పాలయ్యారు అనేది మనందరం చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్న కష్టాలను చూసి ఆయన ప్రతి గ్రామంలోనూ తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు వాటిపై వాళ్ళని అభివృద్ధిపరచాలని వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పేసి ఈ శాఖలు తీసుకొని మన రాష్ట్రాన్ని ముందంచెలో నడిపించడం కోసం ఆయన చేస్తున్న కృషికి మనందరం కూడా చాలా జనసేన తరపు నుంచి ఆనందపడాల్సిన విషయం. అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రజలు శ్రేయస్కరంగా ఉంటారని చెప్పేసి ఇక్కడ నాయకుల మెడలు వంచి ప్రజలు పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆయన ఎంతో బాధ్యతతోటి మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఇప్పటి వరకు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల పక్షాన పోరాడాము, ఇవాళ మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ఎంతో బాధ్యతతోటి ప్రతి ఒక్కరికే కూడా ప్రభుత్వ సేవలు అందేలాగా ఎవరికి సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి మన నాయకులు జనసేన సైనికులు వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కార దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి అని మాకు తెలియజేయడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని మేము అధ్యక్షుడిగా పొంది ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషిస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. అందరికీ నమస్కారం. రామచంపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు జూన్ 19 జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ఒక శుభదినం. ఎందు గురించి అంటే ఇప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఛార్జ్ తీసుకున్న రోజు ఈరోజు అందరికీ కూడా శుభదినం. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఆలోచించేది గ్రామీణం గురించి, గ్రామీణ ప్రజల గురించి, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాల గురించి, అదేవిధంగా డెవలప్మెంట్, ఆంధ్ర డెవలప్మెంట్ చేయడం కోసం ఆయన పూర్తి ప్రయత్నం చేసి మన రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ని పారదోలి మన కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి వాళ్ళ అందరినీ కూడా ఏకం చేసి టీడీపీని బీజేపీని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచే విధంగా చేసిన ఆయన ప్రయత్నం సఫలమైన సందర్భంగా ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకోవడం అనేది నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మనం సీఎం కావాలని కోరుకున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మా జనసేన పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా మా అందరికీ సీఎం ఆయనే. ప్రభుత్వ పరంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మా అందరికీ సీఎంగా ఆయన భావిస్తున్నాం మేము. అలాంటి హోదాను కల్పించిన మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో గ్రామీణాభివృద్ధి, గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పేసి గ్రామీణాభివృద్ధి తీసుకోవడం, అదేవిధంగా పంచాయతీరాజ్ తీసుకోవడం, పర్యావరణం తీసుకోవడం, అదేవిధంగా అటవీశాఖ, అంటే అటవీశాఖ అంటేనే పర్యావరణకు సంబంధించింది, అటవీశాఖను తీసుకోవడం వల్ల అడవులను మనం ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకున్నామో అప్పుడు మన పర్యావరణాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకున్నట్టు, ఇవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించి ఆయనకు నచ్చిన శాఖలు ఆయన తీసుకుని ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి శాఖల్ని ఆయన తీసుకుని ఖచ్చితంగా అభివృద్ధి దిశగా వెళ్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఉన్న జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన దినదినాభివృద్ధి చేస్తూ జరుగుతూ మన రాష్ట్రాభివృద్ధిని ఆయన చేతుల మీదుగా జరగాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మా జనసేన పార్టీ నుంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకుర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్, జనసేన పార్టీ రామచంద్రపురం మున్సిపాలిటీ. ఈరోజు చాలా సంతోషం, చాలా శుభదినం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘనవీర్యం సాధించడం చాలా శుభపరిణామం. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమర్థ నాయకత్వాన్ని బలపరుస్తూ మరి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం చాలా శుభపరిణామం. అందులో భాగంగానే మరి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా వారు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం. మరి జనసేన పార్టీ స్థాపించిన 10 సంవత్సరాల్లో ఈరోజు జన సైనికులు పార్టీ నాయకులు కార్యకర్తల ఆనందానికి అద్దులు లేని విధంగా ఇవాళ 10 సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం. ప్రతి జన సైనికుడికి ప్రతి జనసేన నాయకుడికి కూడా చాలా శుభపరిణంగా భావిస్తూ మరి వారి సమర్థ రాజకీయంలో వారి నాయకత్వంలో మరి పర్యావరణ అటవీ శాఖ మరి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణం ద్వారా అటవీ శాఖ ద్వారా కూడా సంపూర్ణ ఫలాలు అందాలని, యువతకి మహిళలకు కూడా చక్కటి అవకాశాలు కలగాలని, చక్కటి ఆరోగ్యాలు ప్రసాదించే విధంగా వారి శాఖలో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఒక్కసారి రామచంద్రపూర్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. నమస్కారం అండి. నా పేరు గండపల్లి కృష్ణ. రామచంద్రపురం పట్టణ జేఎస్పి అధ్యక్షుడు వారిని, రామచంద్రపురం నియోజకవర్గం. అలాగే ఈరోజు శుభదినం ఎందువల్లంటే మన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సచివాలయంలో మంత్రిగా ప్రమాణ స్వీకార చేస్తున్నందుకు అందువలన ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అంటే కొత్త మార్పుతోటి విప్లవాత్మకమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేయాలనే ఆయన కళ ఈరోజు నెరవేరింది. ఆయనకి మరొక్కసారి ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆయన దినదిన అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని చేస్తారని ఈ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి అందరూ కూడా ఆయన మాట మీద ఒకే మాట మీద ఈ రాష్ట్రాన్ని ఓటు బ్యాంకుగా మార్చి నేను నా మాట వినండి, నేను ఏది చెప్తానో నా వెనకాల నడండి అనే స్లోగన్ తోటి ఆయన ఒక విషయంలో తగ్గి అలాగే అందరినీ కూడా కలుపుకొని ఎన్డీఏ కూటమి ఏర్పరిచి ఆ ఎన్డీఏ కూటమికి కూడా ఈయన ప్రత్యక్ష ఇంకా స్టార్ క్యాంపెయిన్ కింద ఈయన నిలబడి ఈరోజు భారతదేశంలో మోడీ గారిని కూడా మైమరిపించి మొత్తం ఇండియాకే ప్రపంచంలో కూడా ఈతను ఎంతటి గొప్పవాడు అనేది ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఒక్క చూసేలాగా చేసిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆయనే అనేసి ప్రజలందరూ కూడా అతని వెనకాల నిలబడి ఈ విజయానికి ఎంతో కృషి చేసిన ఈ ప్రజానీకానికి అలాగే నాయకులకి మా నియోజకవర్గం సుభాష్ గారు అంటే ఆయన కూడా యువత డైనమిక్ నాయకుడు, అటువంటి నాయకు కూడా మంత్రి పదవి ఇచ్చి కార్మిక శాఖ ఇతను చాలా ఎందువల్లంటే ఆయన యొక్క ఆశయాలకు తగ్గట్టుగానే ఆయనకు ఆ పదవి పొందినందుకు ఆయనకు కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి ద్వారా శుభాకాంక్షలు చెబుతూ అందరికీ వందనాలు. జై జనసేన, జై ఎన్డీఏ కూటమి. చాలా ఆనందకరమైన రోజు శుభదిన. మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు కొనదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు అందరం కూడా మరి మా గడియాస్తంభం దగ్గర పవన్ కళ్యాణ్ గారి కటౌట్కి బాలాభిషేకం చేయడం, అదేవిధంగా కేక్ కట్ చేయడం, మరి మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మరి మంచి పాలన ఇస్తారని మేమందరం కూడా ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జన సైనికులందరికీ కూడా పండగ రోజు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పడ్డ కష్టాలకి ప్రతిఫలం ఈరోజు దక్కింది. ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అని అందరూ ఎదురు చూశారు.
ఈరోజు ఒక కూటమి ఏర్పాటు చేసి ఈరోజు సైకో జగన్మోహన్ రెడ్డిని అద్దాల పాతాలను తొక్కేస్తాను, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు. అది ఏంటో చూపించిన ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న రోజున ఎంత క్రమశక్తితో ఎంత సబ్జెక్ట్ మీద అవగాహనతో ఆయన ప్రతి ఫైలు సంతకం పెట్టి మళ్ళీ ఆయన ఒక డైరీలో రాసుకున్నారు. ఎంత మీచుడిగా ఆయన వ్యవహరించారని కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఒక శాఖ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఏదో మంత్రి కదా అని చెప్పి మన ఇష్టరాజ్యం చెప్పిన కాదు. ఆ రోజు నగ్గిన రోజున చెప్పాడు మనం ఎంజాయ్ చేయడం కాదు పదం అన్నది బాధ్యత. అందరూ కూడా అలా కష్టపడి పని చేయాలని చెప్పి కూడా ఆ రోజు మన నగ్గిన మా ఎమ్మెల్యే అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశాడు. అలాగే మన అమలాపూర్ నిజంగా కూడా మనం ఎక్కడో కాదు ఇక్కడ అమలాపూర్ నిజంలో కూడా ఎంత సాగునీరు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా చాలా విలేజ్లో మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడి నేను తిరిగినప్పుడు కూడా వాటర్ కావాలని మాకు చెప్పి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని తెలుసుకుని పోవాలి. మంచి శాఖలు తీసుకున్నారు ఆయన. ఏదైతే ప్రజలకి కావాలో ఆ శాఖలు తీసుకున్నారు. ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఒక పండగ రోజు ఇలాంటి వాతావరణం కల్పించిన మా అధ్యక్షుల వారికి ఈరోజు మా ఉదయపూర్ గారి అభినందనలు తెలుసుకున్నాను. జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్. అమలాపురం జనసేన పార్టీని మాట్లాడుతున్నాను. అధినాయకుడు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారో అటువంటి ఆశయాలు తగ్గటువంటి ఈ శాఖలు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ శాఖలను రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పని ఆశిస్తూ ఆ అధినాయకుడు ఆశయాలను మేము ప్రజలు పక్కగా తీసుకెళ్తామని చెప్పని ఆశయాలు తగ్గట్టుగా మేము నడుస్తామని చెప్పని ఈరోజు అమలాపూర్లో మీ అందరూ ఆనందోత్సవాలతో పొంగుతున్నాం. అలాగే మా అధినాయకుడికి కేక్ కటింగ్ చేసి అలాగే పారాభిషేకం కూడా చేయడం జరిగింది. తూచా తప్పకుండా అధినాయకుడి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పని ఈరోజు అందరి ముందు తెలియజేస్తున్నాం. జై జనసేన. నేను మీ ఊరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరికీ కూడా ఒక పండగ వాతావరణం రోజు మా అధినాయకుడు మా కలల స్వప్నం నెరవేరేటువంటి రోజు. మా అధినాయకుడు ఈ రోజున ఈ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజున సెక్రటేరియట్కి వెళ్ళి ఆయన క్యాబిన్ను లో ముహూర్తం చేసి ఆ కుర్చీలో కూర్చునే సందర్భంగా ఈ రాష్ట్రం యావత్తు కూడా కూటమి సైనికులు ఎవరైతే ఉన్నారో, కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ఇంత భారీ మెజారిటీతో ఇంత స్వీప్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఆయన కృషి ఫలితమే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ నరకాసుర పాలన తెరపడి రామరాజ్యానికి ఈ రోజున వారధి పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షలు జరుపుతూ ఉన్నారు. మనకందరికీ కూడా మన ఏదైతే ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్కు వరద అయినటువంటి పోలవరం మీద కూడా ఆయన విజిట్ చేయడం, సమీక్ష జరపడం కూడా జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మార్కు పాలన చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి రావడానికి ఎంతలా కృషి చేశారో అందరికీ తెలిసిన విషయం. ఆయన ఏ శాఖ కావాలంటే ఆ శాఖ ఇచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసినా ఆయన కావాలని చెప్పేసి ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన హామీలు ఇచ్చారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి పల్లెల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారో, ఆ విధంగా ఈ గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్, ఈ అటవీ శాఖ ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం ఇదే. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆయన పవన్ కళ్యాణ్ మార్కు జనసేన మార్కు పాలనతోటి ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు వంటి ఒక మంచి ఉన్నతాశయాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ శాఖలకు మంత్రి అవ్వడం మాకు చాలా ఆనందదాయకం. మరి ఈరోజు మేము కూడా మనకు మన ప్రతిపాడు నియోజకవర్గం గ్రామీణ వాతావరణం, పల్లెలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను ఎమ్మెల్యే గారితో కలిసి గట్టిగా కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో ఆధునీకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.